హాయ్ హలో, వెల్కమ్ టు డిఎస్ ఫుడ్స్. ఈరోజు నేను బ్రౌన్ బ్రెడ్తో డబుల్ కమీటా చేయబోతున్నానండి. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక 8 నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి, బ్రౌన్ బ్రెడ్. ఇప్పుడు పాలు తీసుకొని కాచి చల్లారబెట్టుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి ఈ 8 పీస్కి. మంచిగా మరిగించి పక్కన పెట్టేసుకున్నాము. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బ్రెడ్కి సైడ్స్ కట్ చేసుకుందాం. సైడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు బ్రెడ్ క్రంబ్స్ లెక్క. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న బాదాము, ఇలా బాదం కట్ చేసుకుంటే పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది తినేటప్పుడు, అందుకే కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మనం బ్రెడ్ పీసులు రెడ్డిగా క్రంచిగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది ఫ్రెష్ బ్రెడ్ కదా, కొంచెం టైం పడుతుంది. నేను ఆరబెట్టలేదండి, డైరెక్ట్ ఫ్రెష్ బ్రెడ్ తోటే చేస్తున్నాను. మొత్తం అన్నీ క్రంచిగా అయ్యే వరకు వేయించుకొని ఇలా క్రంచిగా ఉండే వరకు తుంచి పక్కన పెట్టేసుకుందాం. అన్ని చిన్న చిన్న పీసులు చేసుకొని ఇప్పుడు 1 గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ షుగర్, ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను, 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. నేను తీసుకున్న 8 పీసులకి ఇది సరిపోతుంది పాకం. ఇప్పుడు పాకం తీగ పాకం అలానే ఏం లేదండి, చక్కెర మొత్తం కరిగిపోయి మొత్తం కొంచెం థిక్నెస్ రావాలి అంతే. ఇలా నురుగ నురుగ అవ్వాలి చక్కెర పాకం. ఇలా వచ్చిన తర్వాత మనం వేయించి కట్ చేసుకున్న బ్రెడ్ పీసులన్నీ ఇందులో వేసుకుందాము. అన్నీ వేసుకొని ప్రతి ఒక్క బైట్కి పీస్కి ఇది చక్కెర పాకం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కాచి చల్లారబెట్టుకున్న పాలు, నేను 1/2 లీటర్ మొత్తం పోసేసానండి. 1/2 లీటర్ పాలు సరిపోయాయి నాకు. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. ఒకసారి కలిపి జీడిపప్పు వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుంటే డబుల్ కమీటా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన డబుల్ కమీటా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్.